ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దినకు వాగ్దానం, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును. యెహోషువ 3:7. ప్రిమిడిలారా, ఈరోజు నేరుగా దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్తా ఉన్నాడు, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రిమిడిలారా, వారి కన్నుల ఎదుట అనగా నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు, లేక నీ పొరుగు వారు, నీ చుట్టుపక్కల వారి కంటే ఎక్కువగా నిన్ను గొప్ప చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. చాలామంది ఒకవేళ నిన్ను చూసి ఎంతగానో హేళన చేసి ఉన్నారా, ఎంతగానో బాధ పెట్టి ఉన్నారా, ఎంతగానో దిగజారిన స్థితిలో ఉన్నావని, ఎంతగానో తక్కువ స్థాయిలో ఉన్నావని నిన్ను హేళన చేశారా. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాడట. దేవుని ఎందు నమ్మకంతో విశ్వాసంతో ఉండగలిగితే దేవుడు తప్పక గొప్ప కార్యాలు చేస్తాడు. యెహోషువతో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క కనుల ఎదుట ఆట యెహోషువని గొప్ప చేస్తా అని చెప్తా ఉన్నాడు. అదే రీతిగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి ఎదుట, అలాగే నిన్ను హేళన చేసిన స్థితిలో, అలాగే తక్కువగా చేసిన ప్రతి ఒక్క స్థితిగతుల్లో ఉన్న వారందరి కన్నుల ఎదుటట దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రిమిడిన బిడ్డలారా, విశ్వాసంతో నమ్మకంతో యెహోషువ ముందుకు కొనసాగినట్లుగా మీరు కొనసాగండి. దేవుడు తప్పక మీకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుని సహాయం మీకు అందుతుంది. తప్పక దేవుడు మేలు చేస్తాడు. దేవుడు యెహోషువకు తోడే ఉన్న రీతిగా నీకు కూడా తోడే ఉంటాడు. కంగారు పడక, భయపడక, దిగులు పడక, యేసయ్య మీద ఆధారపడి ముందు కొనసాగు. ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. మనిషిది ప్రార్థించేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. నీ వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి, మేలుతో నింపండి. నిజమే ప్రభువా, అయా అనేకులు కన్నులు ఎదుటనైనా నీవు నీ ప్రజల్ని గొప్ప చేసే దేవుడు. అవును ప్రభువా. అయ్యా, నీ బిడ్డలందరూ కూడా విశ్వాసంతో నమ్మకంతో ఈ వాగ్దానాన్ని నమ్ముతూ విశ్వాసం ఉంచుతుండగా మీరు అద్భుతమైన కార్యం దయచేయండి. మీ వాగ్దానాన్ని తప్పకనైనా ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని. అయ్యా, ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదించమని. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీకు లెక్కలేని స్తోత్రం. మిరుకుల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, బాధల నుండి నైనా జయము పొందగలిగిన స్థితి ప్రతి బిడ్డకు కలుగుటకు సహాయము దయచేయండి. ఏసయ్యా, మీకు వందనాలు. నీ బిడ్డలందరినీ చేతి కాపు చెప్తున్నా, మీరే దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నామములు అడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిమిడి తిరుమిడిలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధముగా మీరు కనీసం ఒక 20 మందికైనా షేర్ చేయడానికి ఇష్టపడండి. దాని ద్వారా సువార్త చేసిన వారు అవుతారు, అలాగే మమ్మల్ని కూడా బలపరిచిన వారు అవుతారు. ప్రిమిడి తిరుమిడిలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి సహాయం చేస్తూ ఉన్నాం, పేదలకు, అనాథలకు, విధవరాలకు. అదే రీతిగా టీవీ పరిచర్ కూడా కొనసాగించాం. ఈ యొక్క పరిచర్లో మీరు కూడా పాలు పొందాలి అంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.